ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించే ఇంకొకరికి వారు చేసే చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు. అలా సత్కార్యాలే చేయడం వల్ల ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అవునా? కానీ దుష్టాత్మలకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా ఆలోచించరా? దుష్ట కార్యాలను తలపెట్టేవారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా చిరాకుగా ఉంటుంది. ఆ మనస్సులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఇక అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఇదేనా సుఖమంటే? మీరే ఆలోచించండి, నిర్ణయం మీదే. అర్హత లేని వాళ్ళ కోసం అనవసరంగా బాధపడకు. నీ యొక్క ఓదార్పు విలువ వాళ్ళు ఒంటరైన నాడు వారికి తప్పకుండా తెలుస్తుంది. జీవితంలో కొందరు గుర్తుండిపోతారు, మరికొందరు గుర్తుగా ఉండిపోతారు. అవునా? గుర్తుండే వాళ్ళు ప్రేమని నేర్పిస్తే గుర్తుగా ఉండేవాళ్ళు గుణపాఠాన్ని నేర్పిస్తారు కదంటారా? ఎన్నాళ్ళని ఆ కర్మని అలా నిందిస్తూ ఉంటాం, ఇంకెన్నాళ్ళని ఆ కన్నీటిని అలా చింతిస్తూ ఉంటాం. అయినా కత్తి పట్టాల్సిన చోట కన్నీటితో ఏం పని? కథనానికి సిద్ధపడు, కర్తవ్యం అదే బోధపడుతుంది. ధైర్యంగా ఉండు, దారి అది దొరుకుతుంది. జీవితంలో ఒక్కటి మాత్రం మర్చిపోకు, విశ్వాసంతో ఉన్నవాడికి ఈ విశ్వమంతా కూడా తప్పకుండా సహకరిస్తుంది. గుర్తుంచుకోండి, ఉంటే ఊరంతా నీదే, లేకుంటే నువ్వు ఎవరు అనేది కూడా వారే. నీ విలువలని లెక్కగట్టే సమాజంలో నీ విలువలతో ఎవరికేం పని? నటించే మనుషుల మధ్య నీ నిజాయితీ ఎప్పుడు కూడా నవ్వుల పాలే. ఇబ్బందుల కోసం ఇష్టాల్ని, అవసరాల కోసం ఆశల్ని, బంధాల కోసం భవిష్యత్తుని పణంగా పెట్టే మధ్యతరగతి మనిషి నువ్వు. అలసిపోయే హక్కు నీకెక్కడిది? నీ పిచ్చి కాకపోతే అవసరాల ఆటలో నీ ప్రేమ ఎప్పుడు కూడా ఒక ఆట వస్తువే కదటవా? ఏ క్షణం ఎలా మారుతుందో తెలియని ఆటలో ఈ క్షణం మాత్రమే నీది. ఇక వేటాడతావో వెనుతిరుగుతావో నీ ఇష్టం, నిర్ణయం నీదే. కాని వాళ్ళ కోసం ఇలా ఇంకెన్నాళ్ళు? నీకోసం నువ్వైనా బ్రతకాలి కదా. ఆలోచించు, గూడు నిండా మనుషులుండి గుండె నిండా ప్రేమ ఉంటే పరవశించే ప్రతి క్షణం కూడా ఒక పండగే కదా. పండగంటే కలిసి ఉండడం, పండగంటే పలకరించడం, పండగంటే ప్రేమల్ని పంచడం, పండగంటే ప్రేమల్ని పెంచడం. అంతేకాని కేవలం వండుకొని తినడం కదా. గుర్తుపెట్టుకోండి, సంకల్ప బలం ఉండాలే కానీ దారి చూపే భగవంతుడికైనా ధైర్యం ఇవ్వగల సత్తానిది. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకు, ఎప్పుడు ధైర్యంగా ఉండు. నీ యొక్క గమ్యానికి నీ గతం అడ్డుపడుతున్నంత కాలం ఏ భవిష్యత్తు కూడా నిన్ను బాగు చేయలేదు. కాలంతో పాటు అన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి, మరి నువ్వు ఒక్కడివే. ఎందుకని అలా అక్కడే ఆగిపోయావు? కొత్త జీవితాన్ని మొదలుపెట్టు, కొత్త ప్రయత్నాలని ప్రారంభించు, కొత్త మార్గాలు, కొత్త అలవాట్లు అన్నీ సృష్టించుకో. అప్పుడే
విజయాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే గతం ఎప్పుడు కూడా పాతదే కాబట్టి. అర్థమైందనుకుంటా. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే మార్గాలు. మన సమస్యల్ని ఎవరికి కూడా చెప్పకూడదు. అలాగే ఇతరుల సమస్యల్లోకి మనం తలదూచకూడదు. అర్థమైందనుకుంటా. ఎప్పుడైనా సరే కర్తవ్యాన్ని విస్మరిస్తే కర్మ వెంటాడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భయాన్ని చేరదీయడం అంటే నీ పతనానికి నువ్వే పాలు పోసి పెంచడం లాంటిది. ఇక భయపడతావో భయపెడతావో నిర్ణయం నీదే. ఏడుస్తూ ఏం సాధిద్దామని నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు సరిపోలేదు అనుకుంటున్నావా? నిన్ను చూసి ఏడ్చే వాళ్ళ కోసమైనా ఎదగాలి కదా. లే మరి, ఇక ఆలస్యం ఎందుకో. ఎప్పుడు కూడా అలసిపోకో. నీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో నువ్వు పోషించాల్సిన పాత్రలు ఎన్నో, అలాగే నువ్వు ఎత్తాల్సిన అవతారాలు కూడా ఎన్నో. అలసిపోతే సాధ్యం ఎలా అవుతుంది? కనపడని మనసు ఎంత నలిగినా కూడా కనపడే కన్నీళ్ళకే కదా సానుపోతే. ఏంటో ఈ లోకంతే, మొలకను చూసి ముఖం చాటేసిన వాళ్ళే రేపటి రోజున చెట్టు నీడన సేద తీరాలని చూస్తూ ఉంటారు. మనసు ఎంత పిచ్చిదో కదా. మన అనుకుంటే చాలు, మన్నిస్తూనే ఉంటుంది కదంటారా. ఈ ప్రపంచంలో ఒంటరైన మనసుని ఓదార్చేది కేవలం తన కన్నీళ్ళు మాత్రమే, ఇంకెవరు కదా. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఎంత కఠినంగా మారుతాయో నువ్వు కూడా అంతే కఠినంగా మారాలి. తప్పదు. అయినా కష్టాలు కన్నీళ్లకు లొంగవు, కేవలం దృఢ నిశ్చయానికి మాత్రమే అవి లొంగుతాయి. సంకల్ప బలం ఎంత గొప్పగా ఉండాలి అంటే అడ్డంకులను అధిగమించే వరకు, అనుకున్నది సాధించే వరకు అది ఏ విపత్తును కూడా లెక్క చేయకూడదు. గుర్తుపెట్టుకొని, నీకు నచ్చింది నువ్వు చేయడానికి నీ ఇష్టం సరిపోదా. నీకోసం నువ్వు బ్రతుకో, నీలా బ్రతుకో. నీ ఇష్టాలు నీ పక్క వారిని ఇబ్బంది పెట్టనంత కాలం ఎవరు ఏమనుకుంటే మనకేంటి. అవసరం తీరిన ఆటలు నీ ఆప్యాయతలన్నీ దండగే. నీ గురించి నీ వెనుక మాట్లాడే వారికి ఏం తెలుసా, నీ అడుగులు ఎంత ముందుకు వెళ్ళాయో అని. అయినా నీ అభివృద్ధి నిన్ను సంతృప్తి పరుస్తున్నంతకాలం ఎవరి విమర్శలతోనో నీకు పనేమిటే. దేన్ని కూడా లెక్క చేయకు, అలాగే దేన్ని పట్టించుకోకు. ధైర్యంగా ఉండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.